తప్పు చేసినప్పుడే కదా భయమవుతుంది. తప్పు చేయలేదు అని మన మనసా వాచా కర్మన మనం నిజంగా ఆ తప్పులో భాగ్యస్వామిగా లేనప్పుడు, ఆ తప్పే మనకు సంబంధం లేనప్పుడు నిజంగా ఏదైనా కానీ ఎదుర్కొంటా అనే ధైర్యం మన లోపల ఆటోమేటిక్గా వస్తుంది. కానీ అడ్డంగా తప్పు మనం చేసి తప్పించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే విపరీతమైన భయం వస్తుంది. పారిపోవాల్సిన అంశం లక్ష్యం కూడా అక్కడే కనబడుతుంది. ఎస్, ఇదంతా ఎందుకు చెప్తున్నాను బహుశా మీకు అందరికి కూడా అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి ఉన్నప్పుడు కీలక కుంభకోణాలను తాను బయటకు తీసిన విధానం, తాను ప్రజల ముందు ఆ సాక్ష్యాధారాలు పూర్తిగా బయటపెట్టడం, తద్వారా కోర్టుకు వెళ్ళడం, ఆధారాలు 1కి 10 సార్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాతే కోర్టు మెట్లు ఎక్కడం, కోర్టు కూడా 1కి 2 సార్లు అన్నీ చెక్ చేసుకున్నాకే అన్ని ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టే వాళ్ళు అడుగులు ముందుకు వేశారు ఆనాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్టు కూడా చేయడం జరిగింది స్కిల్ స్కామ్లో. అయితే ఇప్పుడు కట్ చేస్తే అనూహ్యంగా ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఒక అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చిందండి. అదేంటి చూద్దాం రండి. తెరపైకి చంద్రబాబు నాయుడు గారి మాజీ పిఎస్ పెండియాల శ్రీనివాస్. బహుశా ఈ పేరు ఇప్పటికీ ఎవరు కూడా మర్చిపోయేలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో స్కిల్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి సిఏడి నోటీసులు ఇవ్వడంతో విదేశాలకు పరారైన పెండియాల శ్రీనివాస్ తాజాగా మళ్ళీ తెరపైకి వచ్చారు. ఎస్, 100 కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ స్కిల్ కుంభకోణం అప్పట్లో పెను సంచలనం కూడా సృష్టించింది. ఈ నిధులు తరలింపులో కీలక పాత్ర పోషించిన వ్యక్తే పెండియాల శ్రీనివాసరావు. మరి అప్పుడు ఈ వ్యక్తి ఎందుకు పరారయ్యాడు? అమెరికాకు హుటాహుటన ఎందుకు చెక్కేశాడు? మరి ఇప్పుడెందుకు తిరిగి వచ్చాడు? ఇదిగోండి ప్రశ్నకు సమాధానాలు చివరిలో మీకే దొరుకుతాయి. తప్పు ఎవడు చేసినా తప్పే బాస్, కానీ అధికారం వస్తే గొప్ప మాటలు, అదే అధికారం పోయి ప్రతిపక్షంలో ఉంటే మాత్రం మేమేమి చేయలేదు, మేము చాలా గొప్ప వాళ్ళం అన్నట్టుగా మాట్లాడుతున్న ప్రస్తుతం కూటమి నేతలకు నిజంగా ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఎంత దారుణాలు ఉన్నాయో ఆలోచన చేయాలి. ఆనాడు ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరు కావాలని జారీ చేసిన మెమోను కూడా బేఖాతరు చేసి ఏకంగా పరారైన దృష్టి ఆనాడుంది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అమెరికాకు పెండియాల శ్రీనివాసరావు ఎందుకు వెళ్ళాడు? ఇంతకాలం అజ్ఞాతవాసాన్ని ఎందుకు కొనసాగించాడు? ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో, అంతా ఓకే అనుకున్నాక మళ్ళీ హుటాహుటిన అమరావతి దాకా ఎందుకు రావడం జరిగింది ఆయన? ఇక్కడే అనేక ఆశ్చర్యకరమైన అంశాలు మనం క్లియర్ కట్గా నమ్మే పరిస్థితి ఉంటుంది. సాధారణంగా తప్పు చేయనప్పుడు ఎవడు భయపడడు సార్, తప్పు లేనప్పుడు ఎవడు పరారవ్వడు సార్, తప్పు లేనిది ఎవడూ కూడా ముఖం చూపించనంత పరిస్థితి రాదు సార్. మరి ఆ పరిస్థితే ఇక్కడ ఉందంటే దాని అర్థం ఏంటి సార్? ఆలోచన చేయండి ప్రజలారా. చంద్రబాబు నాయుడు గారి పిఎస్గా ఉన్న ఈ పెండియాల శ్రీనివాసరావు కీలక కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పూర్తిగా డబ్బులను ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది పూర్తిగా ఈయననే దారి మళ్లించినట్టుగా గుర్తించారు అధికారులు. అప్పుడు వెంటనే మెమోను కూడా జారీ చేశారు, కానీ ఆ మెమోను కూడా బేఖాతరు చేయడంతో ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ సీఎంగా బాధ్యతలు స్వీకరించేసరికి శ్రీనివాసరావు అమెరికా నుంచి వచ్చేసి మళ్ళీ సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వాలని చంద్రబాబు దగ్గర తాను అధికారుల దగ్గర కోరడం జరిగింది. 2014-2019 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండియాల శ్రీనివాసరావు కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిఎస్గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో తీగలాగితే డొంక మొత్తం అక్కడి నుంచే కదలడం మొదలైంది. అమరావతిలో 3000 కోట్లతో తాత్కాలిక సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతో పాటు ఇతర అక్రమాల్లో ఆయన పాత్రధారుగా ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చిందన్నాడు. కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు భారీగా అవినీతి భాగోతం బయటపడింది. దీనిపై సిఏడి దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్ట బయలైంది. ఆధారాలతో సహా నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఎస్ఎస్డిసి నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించినట్లుగా వెల్లడైంది. ఆ నిధులను పెండియాల శ్రీనివాస్తో పాటు షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పారదాసాని హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టుగా సిఐడి ఆధారాలు సేకరించింది. కీలక ఆధారాలు లభించడంతో సిఐడి అధికారులు పెండియాల శ్రీనివాస్, మనోజ్ పారదాసానిలను గత ఏడాది సెప్టెంబర్ 5న నోటీసులు జారీ చేసింది. వారు ఈ కేసులో సాక్షులుగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబర్ 14న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
పెండియాల శ్రీనివాస్కు ఉన్న 2 ఈమెయిల్ ఐడీలకు కూడా ఈమెయిల్స్ పంపించారు. హైదరాబాద్లోని ఆయన చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపారు. నోటీసులు అందిన వెంటనే పెండియాల శ్రీనివాస్ ఉన్నతాధికారుల అనుమతి ఎక్కడా లేకుండా అమెరికాకు చెక్కేశాడు. తనకు హఠాత్తుగా ఆరోగ్యం దెబ్బతినడంతో అమెరికా వెళ్ళి చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్టుగా ప్రణాళిక శాఖకు మెయిల్ పడేసి ఇమీడియట్గా అమెరికాలో ఆయన పోయి కూర్చోవడం జరిగింది. పెండియాల శ్రీనివాస్ అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్ళిపోవడాన్ని ప్రణాళిక శాఖ చాలా తీవ్రంగా ఆగ్రహించింది. ఆయన సెలవు దరఖాస్తును తిరస్కరించి మెమో జారీ చేసింది. అధికారులు హైదరాబాద్లోని పెండియాల శ్రీనివాసరావు నివాసానికి వెళ్ళి మరి తన తండ్రికి మెమో కాపీని అందించారు. మెమో అందుకున్నప్పటికీ ఏమాత్రం పెండియాల దాన్ని పట్టించుకోలేదు. దాంతో ప్రభుత్వ సర్వీస్ నిబంధనలను అనుసరించి పెండియాల శ్రీనివాసరావును ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 30 తారీఖున సస్పెండ్ చేసి పారేసింది. అయితే ఇప్పుడు చంద్రబాబు అనూహ్యంగా అదృష్టం బాగుండి కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, తదుపరి అంతా మనకు అనుకూలంగా ఉంది అని భావించిన శ్రీనివాస్ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. బుధవారం నేరుగా సచివాలయానికి వచ్చి తనపై విధించిన సస్పెన్షన్ను తొలగించి పోస్టింగ్ ఇవ్వాలని ప్రణాళిక శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారమే ఎందుకు జరగలేదు అని అనుకోవాలో మీరే చెప్పండి మిత్రులారా. ఎందుకంటే స్కిల్ కుంభకోణం కేసుల్లోనే చంద్రబాబు అరెస్ట్ అయి ఏకంగా 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరి ఆ కుంభకోణంలో కీలక పాత్రదారుడిగా ఉన్న ఈ పెండియాల శ్రీనివాసును సిఐడి సాక్షిగా పేర్కొంది అన్నాడు. పెండియాల శ్రీనివాసరావు దొరికితే అనేక అంశాలు వెలుగులోకి వస్తాయని ఆనాడు సిఐడి చాలా బలంగా చెప్పింది. దాంతో ఈ కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టించేందుకు పెండియాల శ్రీనివాసరావును పూర్తిగా ఒక సాధనంగా వాడుకోవాలన్నదే చంద్రబాబు ఉద్దేశంగా ఎందుకు అనుకోకూడదో చెప్పాలి మిత్రులారా. స్కిల్ కుంభకోణం కేసును నీరుగార్చే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే పెండియాల శ్రీనివాసరావు తిరిగి వచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు అలా అనకూడదో, ఎందుకు ఇదంతా వాస్తవమే అనుకోకుండా ఉండాలో వీళ్ళు చేసిన ఈ పైన మొత్తం కూడా మీరు చూస్తే ఇదే అర్థమవుతుంది. ఏదేమైనా భయపడేవాడు ఎప్పుడైనా భయపడుతూనే ఉంటాడు. తప్పు చేయలేదని, అదే తప్పు జగన్ చేస్తే గొప్ప, మేం చేస్తే కరెక్ట్ అన్నట్టు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు నిజంగా సిగ్గుతో తల దించుకోవాలి. ఈరోజు శాసనసభలో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ పనులకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడు. ఎందుకయ్యా పెండియాల శ్రీనివాసరావు ఆనాడు అమెరికాకి చెక్కేశాడు, నువ్వు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు అజ్ఞాతంలో ఆ వ్యక్తి ఉన్నాడు, ఈరోజు ఎందుకు వచ్చాడు అని పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతాడా? స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు అవినీతే లేదని, ఏ ఒక్క మిస్టేక్ చంద్రబాబు చేయలేదని పవన్ కళ్యాణ్ నిరూపించగలుగుతాడా? తెలిసి అన్నీ తెలిసిన వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పూర్తిగా మోసం చేసేశారు, పూర్తిగా భ్రష్టు పట్టించారు. కేసుల్లో ఇలా అధికారం ఉంటే సరాయనా? అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చా? అధికారం ఉంటే ఏదైనా తమ్మిని బిమ్మిని చేసి బతికి బట్టగట్టొచ్చా? కానీ ఒక సామాన్యుడు చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు ఈరోజు సంవత్సరాల కొద్దీ జైల్లో ఉంటున్నారు కదయ్యా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్యాయపు ఆటలు ఆడుతున్న మీరేమో రాజులా? ఏ తప్పు చేయని వాళ్ళు సైతం శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు దొంగలా? ఆలోచించండి ప్రజలారా, సమాజంలో ఎటువైపు ఏది మల్లుతుందో, చివరికి ఇది ఇలాగే కొనసాగుతూ ఏం జరుగుతుందో రాబోయే కాలంలో ఊహిస్తుంటేనే ఊహించలేనంత భయం వస్తుంది. చూద్దాం, ఏదైనా మనం చూడలేనిది చూసేది వాడే దేవుడు. మరి ఆ దేవుడికి ఇదంతా వదిలేయాక తప్పని పరిస్థితి.